ఇది విధ్వంసకరమైన ప్రభుత్వం. వీళ్ళకి కొత్తవి కట్టడం చేత కాదు, కొత్తవి నిర్మాణం చేయడం చేత కాదు, ఉన్నది విధ్వంసం చేయడమే, ఉన్నది ధ్వంసం చేయడమే వీళ్ళకు తెలిసినటువంటిది. అందుకే ఇది సైకో ప్రభుత్వం అని చెప్పి నామకరణం చేయడం జరిగింది. ప్రభుత్వ భవనాన్ని ప్రభుత్వమే కూల్చేసుకుంది అంటే, ప్రభుత్వ భవనాన్ని ప్రభుత్వమే కూల్చేసుకుంది అంటే తన పతనాన్ని తనే కోరుకుంది అని చెప్పి ఈ సందర్భంగా చెప్పక తప్పదు. సోమశిల ప్రాజెక్టు, ఉత్తరపు కాలువ, స్వర్గీయ ఎన్టీ రామారావు నిర్మాణం చేసి చంద్రబాబు నాయుడు గారి హయాంలో సిమెంట్ లైనింగ్ చేసి మనకి ఇస్తే, ఇప్పుడు ఉన్నటువంటి ఈ సైకో మొదటి 4 కిలోమీటర్లు సిమెంట్ లైనింగ్ని ధ్వంసం చేసినటువంటి మహానాయకుడు. ఇటువంటి వాడు అవసరమా మనకి? మన జీవనాధారం సోమశిల, మనకి భూమి పెట్టేది ఉత్తరపు కాలువ. ఇవాళ ఉత్తరపు కాలువలో నీళ్లు వదిలితే అనంత సాగరం చెరువు కూడా కొట్టుకుపోతుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఏమి కర్మ! అందుకనే ఇవాళ తెలుగుదేశం పార్టీ ఇదేమి కర్మ అని చెప్పి కార్యక్రమాలు తీసుకుంది అని చెప్పి మీకు మనవి చేస్తున్నా. సోమశిల ప్రాజెక్టు రాలేదు, పూర్తి కాలేదు, ఉత్తరపు కాలువ ధ్వంసమైంది. ఇవాళ రాయలు కట్టినటువంటి చెరువులు అనంత సాగరం, ఆత్మకూరు చెరువులు, ఆ చెరువులు ఇవాళ రైతులకు ఉపయోగపడతాయా లేవా తెలియదు. అందుకనే నేను ఎక్కువ సమయం తీసుకోకుండా అనేక రహదారులు వేశాం మనం, జాతీయ రహదారులు వేశాం, రైల్వే లైన్ వేయడానికి ప్రయత్నం చేశాం, రేపు అది కూడా మనమే వేస్తాం లోకేష్ గారి నాయకత్వంలో అని చెప్పి మీకు మనవి చేస్తాం. పారిశ్రామిక రంగం మూలన పడింది, పరిశ్రమలు లేవు, యువతకి ఉపాధి లేదు, రేపటి తరం భవిష్యత్తు ఇవాళ అంధకారం అవుతూ ఉంది. అందుకనే ఇవాళ మనం లోకేష్ బాబు గారిని తన ప్రజాగళం పాదయాత్రలో ఈ ప్రాంతానికి రండి, మా బాధలు చూడండి, రేపటి నీ ప్రభుత్వంలో మా అందరినీ ఆదుకోండి అని చెప్పి కోరడానికే మనం అందరం చేసిన ఈ ప్రయత్నం అని చెప్పి తెలియజేస్తూ, మీ అందరి దగ్గర చివరిగా ఒక్క విషయం మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా, సైకో పోవాలి అంటే ఏం కావాలి? సైకో పోవాలంటే ఏమి కావాలి? సైకో పోవాలంటే ఏమి కావాలి? సో రేపటి దానిలో సైకిల్ గుర్తే మన లక్ష్యం, సైకిల్ విజయమే మన సిద్ధాంతం. ఆ విధంగా ఆడ మగ పిల్ల పెద్ద అందరూ కలిసి నడుద్దాం. మీ అందరికీ తోడుగా నన్ను ఇక్కడ ఉండమని చెప్పడం జరిగింది లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు. మీతోటి కలిసి అడుగులో అడుగు వేసి ముందుకెళ్తాను, ఈ ప్రాంత అభివృద్ధిలో మీతోటి కలిసి పనిచేస్తానని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై ఎన్టీఆర్.